చెప్పండి రాంబాబు గారు అధ్యక్ష 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 మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మీరు అవకాశం ఇచ్చారు వారు చైర్ను ఉద్దేశించి మీరు మా డిప్యూటీ లీడర్కి మీరు అవకాశం ఇవ్వాలి అన్నారు మీరు అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి తొందరగా ముగించండి అన్నారు సమయ పాలన కోసం అంతే వారు ఏమంటారు సార్ మీరు రాసివ్వండి నేను చెబుతానంటారా చైర్ను ఇది ధర్మమేనా ఇది ధర్మమేనా అధ్యక్ష ఇది 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 అధ్యక్ష ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష చైర్ని బెదిరించడం అంటారా లేక రిక్వెస్ట్ చేయడం అంటారా దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకులను చెప్పమనండి మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారన్నారా బుద్ధిగా ప్రవర్తిస్తున్నారన్నారా పైగా నేను ఒకదాన్ని సంతోషిస్తున్నాను అధ్యక్ష వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు నేను 8 రోజుల్లో ఎప్పుడైనా నేను తప్పుగా అన్పార్లమెంటరీగా మాట్లాడానా శభాష్ 8 వారు మాట వారు ఏమన్నారండి నేను ఎప్పుడైనా ఈ సభలో గతసారి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మాట్లాడానా అల్లా 8 మాత్రం నేను మాట్లాడానా అన్నా గతంలో వారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు అధ్యక్ష నేనేమంటా అంటే మీరు ఇచ్చినటువంటి నేను ఒక్కటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యుల్ని నేను ఒక్కటే కోరుతున్నాను అధ్యక్ష మనందరూ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నామో లైవ్ టెలికాస్ట్ వెళుతున్నది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా చెప్పండి అంతే తప్ప ఎదుటి వారిని కించపరిచే విధంగాను చైర్ను కించపరిచే విధంగాను మాట్లాడితే సభా గౌరవం కాదని ముఖ్యంగా నేను ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాను మీరు చక్కగా ప్రవర్తించారు ప్రవర్తించండి గతంలో కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా మాకు తెలుసు కాబట్టి దయచేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి